యూజువల్గా వేదికను అలంకరించిన అడ్డానికి వీలు లేదు. వేదిక ఇక్కడేం లేదు, ఎవరు లేరు కాబట్టి. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉరఫ్ ఏఎన్ఆర్, ఆయన 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నమస్కరిస్తూ, ఏఎన్ఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు ఆ విగ్రహావిష్కరణ చూడటమే ఒక మహద్భాగ్యం. అటువంటిది ఆ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడటం అనేది కూడా ఏనాడో చేసుకున్నటువంటి పుణ్యం. నాకు ఎంత టైం ఇచ్చారో తెలియదు, దిగిపొమ్మని మాట్లాడేదాకా దిగిపొమ్మ మాట్లాడుతూనే ఉంటాను, ఎందుకంటే ఆయన గురించి ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి. అక్కినేని వారు, ఆయనకు తెలీదు చిన్నప్పుడు ఆయన అక్కినేని నాగేశ్వరరావు అవుతానని. పుట్టినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారే పున్నమ్మ వెంకటరత్నం దంపతులకు పుట్టినప్పుడు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోవటం అనేది అది సామాన్యమైన విషయం కాదు. చాలామంది ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు కారణ జన్ముడు అంటాను నేను. ఏదో స్టేజ్ ఇచ్చారు కాబట్టి, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఆయన కారణ జన్ముడు అని మీరు అన్నారు అని అనుకోవచ్చు, కాదు. ఆయన నిజంగా కారణ జన్ముడు అని చెప్పడానికి నేను చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ని నేను బలపరుచుకుంటాను. ఎలాగంటే, నట కుటుంబంలో పుట్టినవాడు కాదు ఆయన. కుటుంబ నేపథ్యం నటనకు సంబంధించింది కాదు, రైతు కుటుంబానికి సంబంధించింది. ఆ కుటుంబంలో పుట్టి ఒక ఆర్థికపరమైనటువంటి అత్యద్భుతమైన సంపన్న కుటుంబంలో పుట్టినవాడు కాదు. అయినా అటువంటి స్థితి నుంచి చదువు పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చదువుకున్నవాడు కాదు. ఆ స్థితి నుంచి కేవలం తనకు తెలిసింది ఏమిటంటే నటన. కేవలం ఆయన క్వాలిఫికేషన్ ఏంటంటే నటన. ఆయన ఆ నటన అనేటువంటి చిన్న క్వాలిఫికేషన్ తోటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మారి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మారి, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లే కాదు, నటుడు అనేవాడు ఎవడైనా ఉంటే హీ హ్యాస్ టు ఓపెన్ ది గాస్పెల్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు బుక్. ప్రతి నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క గ్రంథాన్ని తిరగవేసి చదువుకుని ఎంత గొప్పవాడు ఆయన అని తెలుసుకోవాల్సిన విషయం. మనం కూడా నటులం ఎంత గొప్పవాళ్ళం కావాలో అనేటువంటి భావనకి ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. అందుకే నేను ఆయన కారణ జన్ముడు అన్నాను. కాబట్టి ఎక్కడో అలా పుట్టి పెరిగిన తర్వాత ఎక్కడో నాటకాలు వేసుకుంటూ, ఏదో సినిమాలు వేసుకుంటూ, సినిమా రంగంలో గొప్పవాళ్ళు అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా చదువు లేనటువంటి ఒక వ్యక్తి సినిమా రంగంలో ప్రవేశించినప్పటికీ అందరూ చదువరులు, సంస్కృతం తెలుగులో అత్యద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగించినటువంటి అప్పట్లో నటులున్న సమయంలో ఈయన ప్రవేశించారు చలనచిత్ర రంగంలో. చదువు రాదు, చుట్టుపక్కల చదువు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక చదువు రాని వ్యక్తి ఎలా బాధపడతాడు, ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అది తన్ను తాను తమాయించుకొని నిలబడి తన్ను తాను స్వయం కృషిగా చెక్కుకున్నటువంటి స్వయం శిల్పి అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళందరి మధ్య మెలుగుతూ వాళ్లతో కాంపిటీషన్గా పెట్టి వాళ్ళ తన యొక్క లేనితనాన్ని
బయటికి కనపడనివ్వకుండా ఒక అద్భుతమైనటువంటి రీతిలో రీచ్ అయినటువంటి మహనీయుడు అక్కినే నాగేశ్వరరావు గారు. ఇంకా అందుకనే నేను ఆయన కారణ జన్ముడు అన్నాను. ఇంకో విషయం కూడా ఏంటంటే, మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆయనకి తెలుగు రాదు కానీ, తెలుగు రాదు అని ఐ మీన్ సంస్కృతం రాదు కానీ, అక్కినేని నాగేశ్వరరావు గారు మహాకవి కాళిదాసు వేషం వేశాడు, భక్త జయదేవ వేషం వేశాడు, విప్రనారాయణ వేషం వేశాడు, అన్ని సంస్కృత పదాలు సంస్కృత శ్లోకాలు. ఏ చదువు సంధ్యా లేనటువంటి, అంటే చదువు సంధ్యా లేకపోవటం అంటే డిగ్రీస్ లేనటువంటి వ్యక్తి, కాకపోతే డిగ్రీ లేదు ఆయన, బీఏ కాదు, బీకామ్ కాదు, బీఎస్సీ కాదు అనొచ్చేమో కానీ, మానవాళి నివసించేటువంటి యూనివర్సిటీలో ఒక అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక మాస్టర్ డిగ్రీలో డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. హీ సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. మనందరం ఆయన పుట్టినప్పుడు, ఆయన పెరిగిన ప్రదేశంలో ఆయన్ని చూస్తూ మనం బతికామని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడాల్సినటువంటి విషయం. ముఖ్యంగా నటీనటులు, ముఖ్యంగా కళాకారులకి అది ఒక పెద్ద వరం. ఎవరు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన వెరీ సింపుల్ మనిషి. ఎంత సింపుల్గా ఉంటాడో ఆయన ఆలోచన విధానం అంత, ఆయన అంటే ఆయన పోషించినటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణ అంత కఠినంగా ఉంటుంది. అలా ఉండబట్టే ఆయన తనకున్నటువంటి ఆ పర్సనాలిటీతోటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసి బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయనకి కాళిదాస్ అవార్డు ఇవ్వడం ఏంటండి, ఆలోచించండి. ఒక అక్షరాల్లో పెద్ద పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాళ్ళు, సంస్కృత మహాపండితుడైనటువంటి మహాకవి అయినటువంటి కాళిదాస్ అవార్డు ఆయనకి రావడం, ఇలాంటివి భారతదేశంలో ఆయనకు వచ్చినన్ని అవార్డ్స్ ఏ నటుడికి రాలేదు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. ఆయన పొందినన్ని సన్మానాలు ఏ నటుడు పొందలేదు. ఆయన పొందినటువంటి అత్యద్భుతమైనటువంటి స్థితి ఇంకెవరు ఆ స్థితిలో పొందలేరు అనేటువంటి మహనీయమైనటువంటి గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు.